చాలామంది అనుకునేది ప్రభుత్వంలో పనిచేసే వారెవరైనా చాలా హాయిగా జీతాలు వస్తాయి, అన్ని సదుపాయాలు ఉంటాయని అనుకుంటారు. కానీ గత 20-30 ఏళ్ళుగా మన దగ్గర ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, ఈరోజు తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వంలోనే ఒక సమాంతర ఉద్యోగ వ్యవస్థ ఏర్పడింది. దీని పేరే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ వ్యవస్థ. అంటే పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్య తగ్గి కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూ వస్తుంది. చాలా డిపార్ట్మెంట్లలో వాస్తవానికి ఇవాళ పర్మనెంట్ ఉద్యోగుల కన్నా కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులే ఎక్కువ మంది పనిచేస్తున్నారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులే అలిగితే అసలు ఇవాళ ప్రభుత్వ వ్యవస్థలే స్తంభించిపోతాయి. ఆ స్థాయిలో వీరు పనిచేస్తున్నారు. కానీ విచిత్రం ఏంటంటే చేసే పని ఒకటే ఉంటుంది, కానీ వేతనం ఒకటి ఉండదు. సమాన పనికి సమాన వేతనం అనేది భారత రాజ్యాంగ మౌలిక సూత్రం, ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ అని. ఎందుకంటే భారత రాజ్యాంగం స్పష్టంగా చెప్పింది ఏ రకమైన వివక్ష లేని భారత సమాజం ఉండాలి అని. కానీ కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్ర ప్రభుత్వంలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు వివక్షకు నిరంతరం గురవుతుంటారు. వారి ప్రభుత్వం పర్మనెంట్ ఉద్యోగులకు వచ్చే జీతాల్లో సగం కూడా రాదు వీళ్ళకు. ఇవాళ మీరు గమనించండి, అనేక ఉద్యమాల తర్వాత శాసన మండలిలో నేను 2007 నుంచి 2015 మధ్య కాలంలో ప్రతి సెషన్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్య లేవనెత్తుతూ వచ్చాను. ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో GO3 అని, తర్వాత తెలంగాణలో ఉదాహరణకు 2016 ఫిబ్రవరిలో GO14 అని జీవోలు తెచ్చుకున్నాను. ఈ జీవోల ద్వారా కనీస వేతనాలు నిర్ణయించారు, అవి కూడా చాలీ చాలని వేతనాలే. మీరు ఒకసారి మీకు ఈ వేతనాలు చెప్తే అర్థమవుతుంది. అన్స్కిల్డ్కు 12,000, సెమీ స్కిల్డ్కు 15,000, స్కిల్డ్కు 17,000. మీరు హైదరాబాద్ లాంటి మహానగరంలో 12,000కు ఒక ప్రభుత్వంలో ఉద్యోగం. అయితే ప్రభుత్వం తెలివిగా ఏమంటుందంటే మాకు సంబంధం లేదు, ఇదేదో ఏజెన్సీకి మేము అవుట్సోర్సింగ్ ఇచ్చాం, ఆ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు అంటారు. ఈవెన్ బ్యాంకుల్లో కూడా ఇలాంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉంటారు. విచిత్రం ఏంటంటే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. కానీ వాళ్ళు ఎవరికి సేవలు అందిస్తున్నారు? వారు ఎక్కడ కూర్చొని పనిచేస్తున్నారు? చెట్ల కింద పనిచేయడం లేదు కదా. ఇదే ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తారు, ఇదే ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగుల పక్కన చైర్లోనే కూర్చొని పనిచేస్తారు, వాళ్ళ చైర్లోనే కూర్చొని పనిచేస్తారు. ప్రభుత్వానికే సేవలు అందిస్తూ ప్రభుత్వ ఉద్యోగులు కాకుండా ఉంటారా ఎక్కడైనా? ఇంతకన్నా అన్యాయం ఏమైనా ఉంటుందా? అంటే కేవలం ప్రభుత్వాలే ఆర్థిక దోపిడీకి, అంటే పూర్తి వేతనాలు చెల్లించకుండా తక్కువ జీతాలతో తక్కువ అసలు ఏ రకమైన సదుపాయాలు లేకుండా వీరితో పని చేయించుకోవటానికి పెట్టిన ముద్దు పేరే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం. అంటే ఒక రకంగా ప్రభుత్వమే ఎక్స్ప్లాయిటేషన్ చేయడం. సహజంగా ఎక్కడైనా ప్రైవేట్ రంగంలో ఎక్స్ప్లాయిటేషన్ ఉంటే మనం ప్రభుత్వాన్ని చెప్పుకుంటాం, అసెంబ్లీకి వచ్చి చట్టాలు చేయించుకుంటాం, కార్మిక శాఖ దగ్గరికి వెళ్ళి ఆ చట్టాలు అమలు చేయమని కొట్లాడతాం. కానీ ఇవాళ అసెంబ్లీలోనే ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం ఉంది, కార్మిక శాఖలోనే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానం ఉంది. భారత సుప్రీంకోర్టు ఒకసారి తీర్పు చెప్పింది, మీరు సరైన వేతనం ఇవ్వకుండా పని చేయించుకోవడం అంటే అది వెట్టి జాకిరితో సమానము అని. మరి వెట్టి జాకిరి నిర్మూలన చట్టాలు చాలా ఏళ్ళైంది, మరి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కూడా ఇవాళ ప్రభుత్వాలే అదే పనికి తక్కువ జీతం ఇచ్చి పని చేయించుకుంటున్నారంటే అది వెట్టి జాకిరి కాదా? పోనీయండి, ఈ జీవోలు వచ్చాక కూడా ఈ జీవోలు అమలవుతాయా? చాలా డిపార్ట్మెంట్లో జీవోలు అమలు కావు. ఇవాళ GO14 ప్రకారం ఉదాహరణకు తెలంగాణలో 12,000, 15,000, 17,000 రావాల్సిన చోట 8,000, 10,000, 12,000 వస్తున్నాయి. మరి ఏ రకంగా వీళ్ళు పనిచేస్తారు? మీరు ఆలోచించండి, 10,000, 12,000తో హైదరాబాద్లో ఒక కుటుంబము జీవితం గడపగలుగుతుందా? మరి వీళ్ళు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ అనే విధానం ఎట్లొచ్చింది? ఉదాహరణకు ఏదైనా ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉంటుంది, ఆ వర్క్ అయిపోయేలోగా టెంపరీగా మనం 4 పెట్టుకుంటాం. మీరు ఇల్లు నిర్మాణం చేస్తున్నారు, మీరు పనిలో ఉన్నారు, మీకు మీ పనికి సహకారంగా మరో 5 పెట్టుకుంటారు. కానీ శాశ్వత ప్రాతిపదిక పైన కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పెట్టకూడదు అని కోర్టు తీర్పులు ఉన్నాయి, కోర్ వర్క్లో పెట్టకూడదు అని కోర్టు తీర్పులు ఉన్నాయి. అయినా శాశ్వత ప్రాతిపదిక మీద కోర్ వర్క్ అంటే కీలకమైన పనుల్లో పెడుతున్నారు. ఇలా పెట్టడం వల్ల మీరు వీళ్ళు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళుగా పనిచేస్తున్నారు, అంటే ఒక జీవితకాలం మొత్తం పనిచేస్తున్నారు, ఉద్యోగ విరమణ కూడా అయిపోతున్నారు, ఎలాంటి రక్షణ లేకుండా, ఎలాంటి సహకారం లేకుండా. వీళ్ళకి పెన్షన్లు కాదు, డిఏలు ఉండవు, క్యాజువల్ లీవ్లు ఉండవు, మెడికల్ లీవ్లు ఉండవు,
మేము చాలా ఏళ్ళు కొట్లాడితే మెటర్నిటీ లీవ్ వచ్చింది. అంతకుముందు మెటర్నిటీ లీవ్ లేవు, మెటర్నిటీ లీవ్ పోయేస్తే ఉద్యోగం పోయేది. సో ఈ రకమైనటువంటి పరిస్థితి, ఐడీ కార్డు ఉండవు, మీకు ఆశ్చర్యం వేస్తుంది. ఈ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఐడీ కార్డు కూడా ఉండదు. ప్రభుత్వం ఒక ఏజెన్సీకి డబ్బులు ఇస్తే అది కూడా రాజకీయ పలుకుబడి ఉన్న వ్యక్తులు ఏజెన్సీలు పెడతారు. ఆ ఏజెన్సీలకు డబ్బులు ఇస్తే ఆ ఏజెన్సీ వాడు సగం తీసుకొని మిగిలిన కొద్ది కొంతమేరకు ఉద్యోగులకు ఇస్తారు. నలుగురిని పెట్టుకొని పెట్టాల్సిన చోట ఇద్దరిని పెడతారు, నలుగురు పెట్టినట్టు రాసుకొని ప్రభుత్వాల దగ్గర జీతాలు పొందుతారు. సో ఇన్ని రకాల మోసాలు ఈ అవుట్సోర్సింగ్ విధానంలో జరుగుతున్నాయి. సో ఈ అవుట్సోర్సింగ్లో ఐడీ కార్డు, ఐడెంటిటీ కార్డు కూడా ఇవ్వకపోవడం వల్ల కరోనా సమయంలో పోలీసులు లాఠీ దెబ్బలు తినాల్సి వచ్చింది వీరికి. ఎందుకంటే పాండమిక్ టైంలో బయటికి రాకూడదన్నారు, వీళ్ళకు ప్రభుత్వంలోమో ఉద్యోగాలు కనుక రావాలి అన్నారు. మరి మాకు ఐడీ కార్డు లేదంటే ఇనేవాడు లేదు, రోడ్డు మీదకి వస్తే పోలీస్ వాళ్ళు అంటారు మీరు ఎందుకు బయటకు వచ్చావు, కర్ఫ్యూ, అసలు ఈ టైంలో నేను ఎవరు బయటకు రమ్మన్నాడు. అయ్యా నాది ప్రభుత్వ ఉద్యోగం అంటే ఐడెంటిటీ కార్డు చూపెట్టమంటారు. ప్రభుత్వ ఉద్యోగంలో ఉండే ఐడీ కార్డు లేదంటే ఎవరు నమ్ముతాడా? సో ఐడీ కార్డు లేదు, బస్ పాస్లు ఉండవు. ఇవాళ కరోనా టైంలో మీకు ఆశ్చర్యం వేస్తుంది, ఒక్కొక్క అవుట్సోర్సింగ్ ఉద్యోగి, కాంట్రాక్ట్ ఉద్యోగి 2,000-3,000 రవాణా కొరకు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. వీళ్ళకేం బండ్లు ఉండవు, కార్లు ఉండవు. సో మరి 2,000-3,000 పెట్టినప్పుడు ప్రభుత్వం ఆలోచించాలి కదా, మనం ఇచ్చేదే 10,000-12,000 జీతం, ఇందులో 3,000 రవాణా కాకపోతే వీళ్ళు ఎట్లా బతుకుతారు? కనీసం ఈ కరోనా టైంలోనైనా మేము రవాణా ఎలవెన్స్ ఇస్తాం అని ఆలోచించాలి కదా, అదీ లేదు. ఇదంతా పోయింది. ఇప్పుడు ఇంకా విచిత్రం ఏంటంటే జూన్ నుంచి వీళ్ళకి రెన్యువల్స్ లేవు, రెన్యువల్స్ లేకపోయే వరకు వేతనాలు లేవు. ఇలా జూన్, జూలై, ఆగస్ట్ ఒకవైపు ఏమో మాకు జిఎస్టీ నష్టపరిహారం కేంద్రం ఇస్తలేదు అని రాష్ట్ర ప్రభుత్వాలు కొట్లాడుతున్నాయి, మనం మద్దతు ఇస్తున్నాం. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం పైన కొట్లాడినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులకు జీతాలు ఇవ్వాలి కదా. ఇవాళ చాలా డిపార్ట్మెంట్లు 20 మంది ఉంటే కరోనా టైము 20 మంది అవసరం లేదు, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొంతమంది వస్తే చాలు అని 5 గురును 6 గురును రమ్మంటున్నారు. మిగతా 15 మంది వాళ్ళ పరిస్థితి ఏంటి? మా ఉద్యోగాలు ఉన్నాయా? తెలియదు, చెప్పరు. మళ్ళీ పిలుస్తారా? తెలియదు. పోనీ వేతనాలు ఇస్తున్నారా? అదీ లేదు. పరిస్థితి ఏంటి? రెన్యువల్ చేస్తారా? రెన్యువల్ కూడా చేయరు. ఇలాంటి ఒక ఆగమ్య గోచరమైన పరిస్థితుల్లో ఇవాళ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. మీకు ఆశ్చర్యం వస్తుంది, ఒక్క తెలంగాణలోనే 140,000 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు, 70,000 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులు ఉన్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ కూడా కలుపుకుంటే 5-6 లక్షల మంది ఉంటారు, కేంద్ర ప్రభుత్వంలో కూడా ఉన్నారు, అన్ని రాష్ట్రాల్లో ఉన్నారు. మేము అనేది ఏంటంటే మరి వీరి సమస్యలు చట్టసభల్లో ఎందుకు చర్చకు రావు? అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, మరి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల పరిస్థితిది, మరి వీళ్ళు ఎలా బతుకుతారు అని ఎక్కడైనా చర్చ జరిగిందా? పార్లమెంట్లో సమావేశాలు జరుగుతున్నాయి, పార్లమెంట్లో వీళ్ళ గురించి ఎవరైనా చర్చించారా? మరి వీళ్ళ ఓట్లతో ప్రభుత్వ పార్లమెంట్ కనెక్ట్ అవుతారు, అసెంబ్లీ కనెక్ట్ అవుతారు, మరి ఎందుకు వీరు మాట్లాడు? పోనీయండి, ప్రధానమంత్రి మన్ కీ బాత్లో వీళ్ళ మాటలు వినబడ్డాయా? ఇన్ని లక్షల మంది అంటే ఇప్పుడు ఉమ్మడి తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కలిపితేనే 5 లక్షలు, కేంద్ర ప్రభుత్వము అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిపితే 200,000 మంది ఉంటారు. 200,000 మంది జీవితాల గురించి ప్రధానమంత్రి మన్ కీ బాత్లో ఎప్పుడైనా మాట్లాడారా? మొన్నటి మన్ కీ బాత్లో కుక్కల గురించి మాట్లాడారు. సో కుక్కల గురించి మాట్లాడే ఓపిక, ఆదరణ, ఔదార్యము ఉన్న భారత ప్రధానమంత్రికి 200,000 కుటుంబాల అయోమయ జీవితాల గురించి వారి మనసులో నుంచి మాట ఎందుకు రాదు అని మేము అడుగుతున్నాం. ఇది నేరమా? ఇది దేశద్రోహమా? మీరు ఒక్కసారి ఆలోచించండి. సో అందువల్ల వీళ్ళ చర్చ ఎందుకు శాసన మండలిలోనన్నా రావాలి కదా, పోనీ ఎక్కడా రాకపోతే వీళ్ళు ఎలా బతకాలి, రోడ్ల మీద వీళ్ళు ఎలా జీవించాలి అనే ప్రశ్న అయితే ఉత్పన్నం అవుతుంది కదా. నాకు ఇప్పటికి గుర్తు, నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు మంత్రులు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల జీతాలు పెంచుకుంటూ బిల్లు ప్రవేశపెట్టారు. నేను లేచి, అధ్యక్ష మీరు ఈ బిల్లు ప్రవేశపెట్టారు, మేము సమర్థించినా వ్యతిరేకించినా ఇది పాస్ అవుతుంది, అందువల్ల ఇది పక్కకు పెడదాం. కానీ నేను ఒక్క మాట చెప్తాను, మన అసెంబ్లీలోనే అంటే ఇవాళ మనం ఈ సమావేశాలు జరుపుకుంటున్న హాల్లోనే మనకు మంచినీళ్ళు ఇచ్చే ఆ ఆఫీస్ బాయ్ని పిలవండి, అతనికి చాలీ చాలని జీతంలో అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నాడు, ఆయన అసెంబ్లీలో పనిచేస్తాడనే బస్ పాస్ లేదు. నేను అసెంబ్లీ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ సంఘానికి కూడా గౌరవ అధ్యక్షుడిగా చేశాను, నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉంటాను. మా లిఫ్ట్ బాయ్కి సాలిగినంత జీతం రాదు, మా ఎలక్ట్రీషియన్ పట్టించుకున్నటోడు లేడు, మా బాత్రూమ్ క్లీన్ చేసేవాళ్ళకి 3,000 జీతాలు ఇస్తున్నారు, మీకు సిగ్గనిపించడం లేదా? అలాంటి పరిస్థితుల్లో తోటి మానవులు ఉన్నప్పుడు 200,000 జీతాలు మనమే చట్టాలు చేసి పెంచుకోవటానికి నాకైతే సిగ్గనిపిస్తోంది, మీకు సిగ్గనిపిస్తలేదా అధ్యక్ష అని అడిగాను. ఎందుకంటే నేను ఆ ఎమ్మెల్యే క్వార్టర్స్లో ఉన్నప్పుడు
ఈ శానిటేషన్ వర్కర్లకు వారికి సంఘం పెట్టి దానికి నేనే గౌరవాధ్యక్షుడిగా ఉండి కొట్లాడాం. కొట్లాడి ఇవాళ 12,000, 14,000, 15,000, 17,000 పెంచాం. పెంచిన తర్వాత అవి అమలు కావు, రెన్యువల్స్ కావు. మరి వీళ్ళ కుటుంబాలు ఎలా బతకాలి? మీరు ఒకసారి ఆలోచించండి. కూరగాయల మార్కెట్కి పోతారు, ఓ టమాటాలు కొనాలి, ఎంత అండి కిలో అంటారు. మీరు పర్మనెంట్ ఉద్యోగా కా అవుట్సోర్సింగ్ ఉద్యోగా? పర్మనెంట్ ఉద్యోగం అయితే కిలో 30 రూపాయలు, అవుట్సోర్సింగ్ ఉద్యోగం అయితే 15 రూపాయలు అని ఇస్తారు ఎవరైనా? అంటే ఖర్చులు ఒకటే కదా, జీవితాలు ఒకటే కదా. చివరిగా ఇంకో మాట చెప్పాలి, ఇవాళ ఈ ఆర్థిక మాంద్యము దీని నుంచి బయటపడటానికి ప్రభుత్వ నాయకులే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఆర్థికవేత్తలు ఏం చెప్తున్నారు? పుట్ మనీ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ ద పీపుల్. నోబెల్ బహుమతి గ్రహీత అభిజిత్ బెనర్జీ ఇచ్చిన సలహా, అమర్త్య సేన్ ఇచ్చిన సలహా, రఘురామ్ రాజన్ ఇచ్చిన సలహా, ఐఎంఎఫ్ గీతా గోపీనాథ్ ఇచ్చిన సలహా, ప్రపంచంలోని అందరు అర్థశాస్త్రవేత్తలు ముక్త కంఠంతో చెప్తున్నది ప్రజల చేతిలో డబ్బులు పెట్టండి అని. మరి వీళ్ళకేమో జీతాలు ఇవ్వరు, జూన్ నుంచి జీతాలు సరిగా ఇవ్వరు ఇచ్చినా కూడా. మరి వీరి చేతిలో డబ్బులు పెడితే వీళ్ళు వస్తువులు కొంటారు, వీళ్ళు సేవలు వినిమయం చేస్తారు, దానివల్ల ఎకానమీ బాగుపడుతుంది కదా. అందువల్ల ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడాలన్నా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, ఒక గౌరవమైన జీవితాన్ని గడిపే అవకాశాన్ని ప్రభుత్వం ఇవ్వాలి. ప్రభుత్వమే మోడల్ ఎంప్లాయర్గా లేనప్పుడు ప్రైవేట్ రంగంలో జరిగేటువంటి వ్యవహారాల్ని ఎలా ఆపగలుగుతారనేదే మా ప్రశ్న.